ఫోర్ బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేయమని వచ్చామండి. అన్బిల్లింగ్ ఆప్షన్ ఇస్తే చాలా మందికి బెటర్ అవుతుంది, ఎందుకంటే చాలా మంది ఇక్కడ బార్డర్లో పాయింట్లలో పోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ ఫోర్ కంటే ముందు హై క్యాడర్ జాబ్స్ రిజల్ట్స్ అన్ని ఇచ్చేసాయి, ఏడబ్ల్యూ కానీ ఇంకా రిమైనింగ్ హై క్యాడర్ డిఎస్సి ఇవన్నీ. వాళ్ళు ఎవరు ఇందులో గ్రూప్ ఫోర్కి, ఎందుకంటే గ్రూప్ ఫోర్ చిన్న క్యాడర్ కాబట్టి వాళ్ళు ఎవరు గ్రూప్ ఫోర్కి ప్రిఫర్ చేయరు. సో చాలా బ్యాక్లాగ్స్ పడుతున్నాయి, దగ్గర దగ్గర 3000 బ్యాక్లాగ్స్ పడుతున్నాయి. అండ్ ఇవాళ నిన్న కూడా ఆల్రెడీ డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ అవుతుంది, డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ కూడా అసలు ఎవరు అటెండ్ అవ్వట్లేదు, చాలా బ్యాక్లాగ్స్ పడుతున్నాయి. కాబట్టి మేము ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము గ్రూప్ ఫోర్కి. సో ఇది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే జాబ్ క్యాలెండర్లో కూడా గ్రూప్ 4 అనే జాబ్ నోటిఫికేషనే లేదు, వాళ్ళు గ్రూప్ 3లో మర్జ్ చేశారు. అది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్లా ఏందా అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేయలేరు అందులో. సో అదేంటంటే ఇప్పుడే బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేస్తే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు అవి బ్యాక్లాగ్ చేస్తే ఎవరికి యూజ్. ఆల్రెడీ 1:3 వెరిఫికేషన్కి పిలిచారు, 3 మంత్స్ జరిగింది వెరిఫికేషన్. ఇప్పుడు బార్డర్లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఛాన్స్ వస్తుంది కదా, సో ఇస్తే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది ముఖాముఖిలో భాగంగా, ఏం చెప్పారు మీకు, ఎలాంటి హామీ ఇచ్చారు? ఆయనే ఆల్రెడీ అంటే ఇష్యూ నాకు ఉంది, నా మైండ్లో ఉంది కానీ, సో అని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, మరి ఏం చేస్తారో చూడాలి. ఇంతకు ముందు ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అధికారంలో ఉన్న వాళ్ళని కలిసిరా? లేదండి, నేను కలవడం బిఫోర్ రిజల్ట్స్ నుంచి 3-4 మంత్స్ నుంచి అన్విల్లింగ్ ఇవ్వమని చెప్పేసి, మొన్న నవంబర్ 14కి ఇచ్చారు ఫైనల్ సెలక్షన్ లిస్ట్. అంతకు ముందు నుంచే రిజల్ట్స్ గురించి కానీ అన్విల్లింగ్ ఆప్షన్స్ కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది 3 మంత్స్ నుంచి. కానీ గవర్నమెంట్ అనేది ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ ఏం లేదు, గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే కానీ చాలా ఫ్యామిలీస్కి బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే 3000 బ్యాక్లాగ్స్ అంటే అది మామూలు మాట కాదు. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో కూడా గ్రూప్ 4 అనేది లేదు, ఖచ్చితంగా ఇది అందరికీ లాస్ట్ ఛాన్సే. అంత ఇంత హ్యూజ్ రిక్రూట్మెంట్ కూడా మళ్ళీ ఉండదు, 8000 పోస్టులు అంటే మళ్ళీ వాడు ఇప్పుడు వేసే నెక్స్ట్ దాంట్లో కూడా గ్రూప్ 4 లేదు, మరి బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ ఏం చేస్తారు వాళ్ళు? ఫిల్ చేస్తేనే కదా ఇప్పుడు చాలామందికి, ఎందుకంటే అందరు 1 మార్క్ 0.2, 0.5 మార్క్స్లలో పోయారు. సో అట్లాంటి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా, ఎందుకంటే ఎంతమంది ఉండొచ్చు మొత్తం అందాజ? మేము చాలామందే ఉన్నాము దగ్గర దగ్గర అరౌండ్ ఒక 1500-2000 మెంబర్స్ ఉన్నారు. బార్డర్లో ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, సో వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మరి జరుగుతుంది అనుకుంటున్నారని ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం ఇచ్చిండా? జరుగుతుంది అంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, గవర్నమెంట్ తలుచుకుంటే ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఆల్రెడీ గురుకులా కూడా వాళ్ళు కూడా డౌన్ మెరిట్ లిస్ట్ గురించి అడుగుతున్నారు, సో ఇది కూడా దాంతోపాటు ఇది కూడా ఇస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా. అయితే ఒక పక్క గురుకుల వాళ్ళు మీకంటే ముందు నుంచి కూడా కొట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళకి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ లేదు, మీకు వస్తుంది అనుకుంటురా? అంటే వాళ్ళకి ఆల్రెడీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఉందేమో మరి గురుకుల, నాకు ఐడియా లేదు, కానీ గ్రూప్ 4 అయితే పర్టికులర్గా వాళ్ళు మెన్షనే చేయలేరు జాబ్ క్యాలెండర్లో. సో మాకైతే ఇది లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు గురుకుల అంటే వాళ్ళకి మల్టిపుల్ ఉంటాయి, టీచర్ జాబ్ అంటే డిఎస్సి ఇంకా వేరే జిఎల్డిఎల్, కానీ గ్రూప్ 4కి అలా కాదు కదా, గ్రూప్స్ అంటేనే ఒక సపరేట్ కదా. సో గ్రూప్ 4 అనేది గ్రూప్ 3 గ్రూప్ 2 కంటే ఇది కొంచెం ఈజియెస్ట్ జాబ్. అండ్ ఈ క్యాడర్ కూడా ఇప్పుడు ఆల్రెడీ హై క్యాడర్ వాళ్ళు అయితే దీంట్లోకి ఖచ్చితంగా రారు, డిఎస్సి వాళ్ళు కూడా రారు, ఏడబ్ల్యూ వీళ్ళు కూడా ఆల్రెడీ పాలిటెక్నిక్ లెక్చరర్ వచ్చింది, అవన్నీ వాళ్ళు కూడా ఎవ్వరు రారు. అన్నీ వాళ్ళు ఏంటంటే దాన్నే చూస్తారు. వాళ్ళు ఇప్పుడు చాలామంది కూడా అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది కూడా మేము దీనికి రాము అని చెప్పి అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. సో ఇస్తే కూడా మాకు బెనిఫిట్ అవుతుంది కదా ఎంతో కొంత. ఓకే, ఫైనల్గా మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తామని? ఆయనే మంచి పాజిటివ్గా ఆలోచించి బ్యాక్లాగ్ లేకుండా ఫిల్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ పాత గవర్నమెంట్ నోటిఫికేషన్, ఇప్పుడు ఇది బ్యాక్లాగ్ చేస్తే ఏం రాదు. సో అదేదో అందరికీ ఫిల్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది కదా, ఎందుకంటే ఏదో 10 మార్క్స్, 5 మార్క్స్ అంటే మేము కూడా అడగకపోతుంది, అందరూ చాలామంది పాయింట్లలో 1 మార్క్తో పోయారు కదా, సో ఇస్తే అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే 3000 ఒక 10-20 పోస్టులు కూడా కాదు, 3000 బ్యాక్లాగ్స్ అంటే అందరూ చాలామంది ఎక్కడెక్కడో వేరే వేరే డిస్ట్రిక్ట్లకి వెళ్ళి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవ్వకుండా ఉన్నారు ఒక 4-5 ఇయర్స్ నుంచి. ఆల్రెడీ ఇది లాస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్, ఎప్పుడో ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఇంత లేట్. ఈ నోటిఫికేషన్ వచ్చి కూడా 2022లో వచ్చింది డిసెంబర్లో.
ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి ఫైనలిస్ వచ్చేసరికి 2-3 ఇయర్స్ పట్టింది. సో మేము ఇన్ని రోజులు వెయిట్ చేసి ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా అటెండ్ అయ్యి మొత్తం అన్ని అటెస్టేషన్ ఫామ్లు చెక్ లిస్టులు అన్ని సబ్మిట్ చేసి ఇప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరగకుండా మేము లాస్ట్ చివరి స్టేజ్ దాకా వచ్చి పాయింట్లలో పోవడం అంటే అది మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. సో ఇస్తే చాలామందికి బెనిఫిట్ అయ్యి అందరూ హ్యాపీగా ఉంటారని.